రాజు దృష్టి సోకితే రాళ్ళు పగులుతాయి. రమణులు కరిగిపోతా. నీ పేరేమిటి? ఎందుకు ఈ మగవారిని నమ్మరాదు? దేవి, నేను మాళహరాజ్యపు మహీపతిని. మాటంటే మాటే నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటా. కాదనకు దేవి. ప్రభు, ఈ కనకాంగి ఎంతో అదృష్టవంతురాలు. నా కోరిక ఫలించింది. మహారాణి, మహారాణి! ఏమి మల్లిక? మహారాజా వారు మరో స్త్రీని వివాహమా తీసుకొస్తున్నారమ్మా. ఏరి, ఎక్కడే హారతి తీసుకురా, ఎదురు వెళదాం. ఎంత మంచి మాట చెప్పావే మల్లిక. సవతొస్తుంటే సంబరపడతారు ఎందుకమ్మా? ప్రభువుల సంతోషమే నా సంతోషం. పదవి ప్రభు, కళ్యాణ హారతి అందుకుంది. ఈనాడు మనసు ఎక్కడో ఉంది. మా అన్నగారి మీద అందాల బాల ముందుంటే అన్నగారి మీద మనసా? ఈ రాచవారికి రాజ్యకాంక్ష సహజమే. ఎన్నాళ్ళు బానిస ప్రతిభ, గొడ్రాలు గర్భవతి అయింది. ప్రభు, ప్రభు, మరొక ప్రమాదం వచ్చి పడింది. ఏమిటది? మహారాజు గారు మరొక అందాల రాణిని తీసుకొచ్చారు. మహారాజు మరొక కన్యను తెచ్చాడు. ఇక దీనికెందరు పడతారు? ఎప్పుడు ఈ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునేది? విచారించకండి ప్రభు, సైన్యమంతా మన చేతిలో ఉంది. అదును చూసుకొని శభాష్ ప్రహస్త. నేను మహారాజునైతే నీవే మహామంత్రి అవుతావు. మహారాజు మనసు నుండి వారికి ఆనందాన్ని చేకూర్చుచేయాలి. అలాగే అక్క, ఏం చేయాలి? కనకాంగి, ఈ మొదటి రాత్రి మన జీవితాంతం జ్ఞాపకం ఉండాలి. మధుర మధురంగా ప్రతి పువ్వు వద్ద తొమ్మిద ఇలాగే అంటుంది. మరి ఈ పుష్పం ఏమనుకుంటుందో చెప్పవే. ముడుచుకున్న కమలంలోని తొమ్మిద ఎగిరిపోకుండా ఎప్పుడు రాత్రిగానే ఉండాలని ఆ కమ్మని చెరలో సొక్కి సూరిపోవాలనే మా కోరిక. అలాగా అక్క, అక్క, నీ ఒంట్లో బాగుందా? నాకేమమ్మా, చాలా బాగున్నాను. కానీ ఒక పక్క నీకేం కావాలో కనుక్కోలేకపోతున్నాను, మరో పక్క నేను కదలలేకపోతున్నాను. నిండు గర్భవతివి. నీ ప్రసవ సమయంలో నేను ఎక్కడ నీ దగ్గర ఉండలేకపోతానేమోనని నా భయం. మహారాణి, మహామంత్రుల వారు తమ దర్శనానికి వస్తున్నారమ్మా. మంచిది అక్క, నేను వెళ్ళొస్తాను. మహారాణికి ప్రణామం. తమతో ఒక విషయం. సందేహం దేనికి చెప్పండి. ఈ వచ్చిన కొత్త రాణి నేనంటే వల్ల మాలిన అపేక్ష. ఆ అపేక్ష మీ మీద కక్షగా మారుతుందేమోనని భయం తల్లి. అదేమిటి? అవునమ్మా, అడుగు పెడుతూనే ఎడమ పాదం మోపింది. మీ గర్భ చిహ్నాల మీద విషపు చూపు ప్రసరించింది. ప్రతిరోజు అర్ధరాత్రి మాయము. మీరు కలగన్నారా? కాదమ్మా, రోజు నా కళ్ళారా చూస్తున్నా. కావాలంటే ఈ అర్ధరాత్రి మీరే స్వయంగా చూడవచ్చు. నేను వస్తే మంచి. పరమేశ్వర,
అక్క నేర్పిందా మనసు కవ్వించి మరలోరించే మార్గం? అన్ని రహస్యాలు మీ అక్క దగ్గర నేర్చుకున్నావు అన్నమాట. చూసావా, మన ముగ్గురులో ఏ రహస్యం దాగిపోరాదని మీ అక్క అభిలాష. కానీ ఒక్క రహస్యం మాత్రం. ఏమిటో ఆ రహస్యం? అవునవును, మీరెంత పిచ్చివారండి. ఆమెకు మీ అడ్డు తొలగించడానికి నేను ఉపయోగపడుతున్నాను. ఏమిటి నువ్వు అనేది? నా మాటకి కోపగించి తొందరపడతారేమో. ఏమిటా విశేషం? మీ పట్టపు దేవికి మహామంత్రికి ఉన్న రహస్య సంబంధం. ఈ అభియోగానికి శిక్ష ఏమిటో తెలుసా? తెలుసు. ఆధారం లేకుండా అంతటి నేరం మోపగలనా? ఈ రాత్రి మీరు కళ్ళారా చూదురు గాని, కాస్త ఓపిక పట్టండి. సరే. వచ్చి మాయమయ్యే సమయం ఉంది, రండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీదే పడుతుంది. మహారాణి పాడు బతుకు 10 మందిలో పడితే మన పరివే పోతుంది. ఈ రహస్యం రాజు కుటుంబం దాటి పోరాను. ముందు మీ సోదరుడు రుద్రసింహుని పిలిపించండి. ఇంత రాత్రి వేళ పిలిపించారు, ఏమైనా ప్రమాదం సంభవించిందా? ప్రమాదం, పరాభవాగ్ని భగ్గులు అంటుకున్న భయంకర ప్రమాదం. తరతరాల వంశ ప్రతిష్ట దగ్ధమైపోయింది. మంగళప్రదమైన రాజునగరు మైలబడిపోయింది. పూలవాల కురిసి నీలిమేఘమే నెత్తిన పిడుగు వర్షించింది. రుద్రం పిడుగు వర్షించింది. ఏం జరిగింది అన్నగారు, త్వరగా చెప్పండి. మాంగళ్యం చాటు ఎంగిలి కొడు తినేదాని బ్రతుకు దేనికి ఇంకా చెప్పమంటాం? చురుకైన మగవాడివి, గ్రహించుకో. శీలాన్ని చేర్చుకొని సిగ్గుమాలి తిరుగుతుంది పట్టపురాణి. పతితైపోయింది, పట్టి బంధించు, కారాగ్రహంలో పడేసి కనుగొట్టు పిగించు. అన్నగారు వెళ్ళు, నా అంతకు తిరుగులేదు. ఎన్నాళ్ళు లేని ఈ మర్యాద ఇప్పుడు మాకెందుకు? ఉన్నాడుగా మీ వ్యవహారాలు చూసే మహామంత్రి. ఈ పుణ్యము అతనికే దక్కనివ్వండి. ఆ నీచుడు వాడు, వాడే నా పూల బతుకును కాటు వేసిన కాలనా నయవంచకుడు. వాణ్ణి నా రాజ్యం నుండి బహిష్కరిస్తున్నాను. వెళ్ళు, వెంటనే వాణ్ణి వెళ్ళగొట్టు. మంచిది. ఎక్కడ ఉన్నావా కనకాంగి? అడవి కాచిన వెన్నం ఎక్కడుంటది? నా ప్రక్కనే ఉంటే ప్రయోజనం ఉంటుందా? పట్ట ప్రయాణం చేస్తాను. అందులో చేస్తా అరికాల రాజు పారేస్తాను. ఆ పుట్టిపోయే బిడ్డని నరికి ముఖముఖలు చేస్తాను. నా కోరిక తీరుస్తావా? ఆ బిడ్డ పుట్టగాని నా కళ్ళ ముందే నరికేస్తావా? మాట ఇస్తున్నాను, మక్కువ తీర్చాలి. మక్కువ తీర్చడంలో ఎవరు ఎక్కువ తేల్చుకోవాలి? ముందు మహారాజు గారు చెప్పిన పని చేయండి. కనుక Thank you.